నిర్మాణం చేయాలి, సాయినగర్ రోడ్లు వెంటాలి. నిర్మాణం చేయాలి, కోమడవల పంచాయతీ సాయినగర్ రోడ్లు వెంటనే. నిర్మాణం చేయాలి, సాయినగర్ కోమడవల రోడ్లు వెంటనే. నిర్మాణం చేయాలి, ఏటుగట్టు రిక్రూట్మెంట్ వెంటనే. నిర్మాణం చేయాలి, తూర్పు లాకల వద్ద 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 ఏటుగట్టు రిక్రూట్మెంట్ వెంటనే. నిర్మాణం చేయాలి, తూర్పు లాకల దగ్గర ఏటుగట్టు రిక్రూట్మెంట్ వెంటనే. నిర్మాణం చేయాలి, సాయినగర్ రోడ్లు వెంటనే. నిర్మాణం చేయాలి, కోమడవల పంచాయతీ సాయినగర్ రోడ్లు వెంటనే. నిర్మాణం చేయాలి, తూర్పు లాకల వద్ద ఉన్నటువంటి ఏటుగట్టు రిక్రూట్మెంట్ వెంటనే. నిర్మాణం చేయాలి, తూర్పు లాకల వద్ద ఉన్నటువంటి ఏటుగట్టు రిక్రూట్మెంట్ వెంటనే. రక్షించాలి ప్రాణహానిని, నివారించాలి సాయినగర్ ప్రజల ప్రాణహానిని. నివారించాలి కోమడవల పంచాయతీ సాయినగర్ ప్రజల హానిని. నిర్మాణం చేయాలి, కోమడవల పంచాయతీ సాయినగర్ రోడ్లు వెంటనే. నిర్మాణం చేయాలి, కోమడవల పంచాయతీ సాయినగర్ రోడ్లు వెంటనే. నిర్మాణం చేయాలి, తూర్పు లాగల వద్ద ఏటుగట్టు రిక్రూట్మెంట్ వెంటనే. నిర్మాణం చేయాలి, తూర్పు లాగల వద్ద ఏటుగట్టు రిక్రూట్మెంట్ వెంటనే. జై జనసేన, జై జనసేన. వదిలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వదిలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. స్పందించాలి జిల్లా కలెక్టర్ గారి వెంటనే, స్పందించాలి జిల్లా కలెక్టర్ గారి వెంటనే, స్పందించాలి జిల్లా కలెక్టర్ గారి వెంటనే, స్పందించాలి జిల్లా కలెక్టర్ గారి వెంటనే. నివారణ చేయాలి సాయినగర్ ప్రజల యొక్క ప్రాణ భయం నుంచి వెంటనే. ఏది జరగలేదండి, ఒక్క ఆడపిల్ల రావాలన్నా కొద్దిగా ఇబ్బంది మాకు.
ఈ దారి తెని లేకుండా ఓ బండి రావాలన్న ఇబ్బంది, ఒకటి వెళ్ళాలన్న ఇబ్బంది. ఎవరు పట్టించుకోరండి మా కాలిని. ఈ కాల గురించి కొద్దిగా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. కనీసం పిల్లలు కూడా బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. కాడాలంటే పళ్ళు మనుషులు కూడా ఉన్నారండి. వరద వచ్చిందంటే భయంగా నాతున్నా వచ్చి అంటే ఒకరు చెప్తానికి తయారు చేస్తా. ఆటో ఇలా వెళ్తుంది తీసుకోవడం మీరు మాట్లాడలేదు. గత 6 సంవత్సరాల ముందు నుంచి మాట్లాడకండి పేరు లాగేసిందండి. 2009 నుంచి మన ఫ్లాట్ పేరు లాగేసింది. గతంలో తీసుకొచ్చా, గతంలో ఎమ్మెల్యే గారు పర్యటన పూజ గారిని అంత తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా వచ్చి చూసేళ్ళారు. ఆర్డీఓ ఎంఆర్ఓ గారు అందరూ కూడా చూసి వెళ్ళారండి. కానీ మాకు ఎవరు న్యాయం చేయలేదు. ఎస్టిమేషన్ కూడా వేశారు, ఇదిగా అయిపోతుంది అదిగా అయిపోతుంది అన్నారని చేయలేదు. తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారే కూడా ఈ నాయకులు కూడా చూసారండి, ఇదిగో చేస్తున్నారు కానీ ఎవరు ఏం చేయలేదు. కనీసం ఇద్దరు ముగ్గురు బళ్ళుతో కూడా కిందకి వెళ్ళి పడిపోయారండి. పిల్లలు లాగేసేసి ఇది నైట్ మీద. కానీ ప్రభుత్వం వారు పట్టించుకొని, కలెక్టర్ గారు పట్టించుకొని దీన్ని మరి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. వెంటనే నిర్మాణం చేయాలని మేము కోరుకున్నాం. సాయన గారు ప్రజలు వెనక కనపడుతుంది. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో కొమరవాలి గ్రామ పంచాయతీ సాయినగర్లో నివాసం ఉంటున్నటువంటి కాలనీ ప్రజలందరూ కూడా చాలా సంవత్సరాలుగా ఇక్కడ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. దీన్ని తూర్పులాకులకి ఆనుకొని ఉన్నటువంటి కాలనీ గత 1985లో ఈ కాలనీ ఇచ్చారు. అప్పటి నుంచి దీనికి ఏ విధమైనటువంటి దారి మార్గం లేదు. కాలువగట్ట ఒకటే దీనికి దారి. తర్వాత ఉపేంద్ర గారు ఎంపీగా ఉన్నప్పుడు దీని కాలుబాట వంతున ఒకటి ఎదురయ్యేశారు. ఆ వంతును కూడా కొట్టుకుపోయే పరిస్థితిలో ఉంది. మరి ఇక్కడ ఈ యొక్క రివిట్మెంట్ ఏదైతే తూర్పులాకులు ఎత్తినప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు, వాటర్ ఎత్తినప్పుడు ఈ యొక్క వాటర్ అంతా కూడా కొల్లేటిలోకి వెళ్తుంది. దీని ఫ్లడ్కి కాలనీ గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకని గతంలో 2008-09 మధ్యలో ఆలనాని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడికి ఇరిగేషన్ అధికారులు అలాగే ఇరిగేషన్ సంబంధించినటువంటి కమిటీ వచ్చి పరిశీలించి ఎస్టిమేషన్లు వేశారు అప్పుడు కూడా. కానీ అది కాగితాలకే పరిమితమైనవి. తర్వాత 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 14-15 మధ్యలో మరి బడేటి బుజ్జి గారి ఆధ్వర్యంలో దేవినేని ఉమామహేశ్వర గారు ఇరిగేషన్ మంత్రిగా ఇరిగేషన్ కమిటీని పంపించి 2 కిలోమీటర్లు ఈ కాలనీ వరకు, కాలనీ దాటే వరకు కూడా 2 కిలోమీటర్లు రివిట్మెంట్ కట్టాలని చెప్పేసి, రికార్డింగ్ వాళ్ళు కట్టాలని చెప్పేసి ఆ రోజున ఎస్టిమేషన్లు వేశారు. కానీ అది కూడా కాగితాలకే పరిమితమైంది. ఏ చిన్నపాటి వర్షం వచ్చినా, వరదలు వచ్చినా ఈ కాలనీ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే విధంగా ఈ రోడ్డు వేసినటువంటి ఏదైనా రోడ్డు వేస్తే ఆ రోడ్డు ఈ యొక్క ఏటుగట్టు లాగేయటం వల్ల రోడ్డు కూలిపోయి ప్రజలు కూడా పడిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి. మరి ఇవన్నింటి నుంచి ప్రజలు మమ్మల్ని రక్షించండి, మాకు సురక్షితమైనటువంటి ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దండి అని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొరబెట్టుకుంటున్నప్పుడు కూడా మరి ఒక ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా తక్షణం కలెక్టర్ గారు కలవ చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా ఎలక్షన్ ముందు మరి ఇక్కడికి వచ్చి చూసి ఎమ్మటే ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం రాగానే మరి కార్యక్రమం చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట ఇచ్చున్నారు. మరి ఇటు డిప్యూటీ సీఎం నాని గారు, అదేవిధంగా కలెక్టర్ గారు ఇక్కడ స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఏలూరు జనసేన పార్టీ నుంచి మరి ఉన్నత అధికారులకు, అదేవిధంగా నాని గారి దృష్టికి కూడా మరి మంత్రి గారు ఈ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే మరి రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఈ యొక్క సాయినగర్ కాలనీ దాటే వరకు 2 కిలోమీటర్లు దాటి వస్తుంది. ఆ 2 కిలోమీటర్లు కూడా రిటార్డింగ్ వాల్వ్ రివిట్మెంట్ నిర్మాణం చేస్తే ఇక్కడ ప్రజలకు ఏ విధమైనటువంటి ఫ్లడ్ వచ్చినప్పుడు ఆపద లేకుండా ఉంటుందని చెప్పేసి జనసేన పార్టీ నుంచి 200 మీటర్ల సుమారుగా సీసీ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.